కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలగజేయుదువుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతన్ని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను.